కనీస ఉమ్మడి ప్రణాళికపై సయోధ్య కుదరకుండానే పార్టీలు విపక్షాల భేటీ జరిగింది హిమాచల్ ప్రదేశ్ రాజధాని సిమ్లాలో మరోసారి సమావేశం కావాలని నిర్ణయించారు ప్రతిపక్ష నేతలు కాంగ్రెస్ సహా పదిహేను పార్టీలు విపక్ష భేటీకి హాజరయ్యాయి బీజేపీపై ఉమ్మడిగా పోరాడాలని తీర్మానిచ్చాయి అయితే కామన్ మినిమం ప్రోగ్రాం విషయంలో మాత్రం ఏకాభిప్రాయం కుదరలేదు సమావేశంలో బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ కాంగ్రెస్ తీరుపై తీవ్రస్థాయిలో అసహన వ్యక్తం చేసినట్లు సమాచారం ఆర్డినెన్స్ విషయంలో కాంగ్రెస్ క్లారిటీ ఇవ్వాలని ఆప్ డిమాండ్ చేయక బెంగాల్లో కాంగ్రెస్ వ్యవహరిస్తున్న తీరును తప్పుబట్టారు దీతి కలిసి ముందుకు వెళ్లాలంటే త్యాగాలు చేయాల్సిందేనని స్పష్టం చేశారు విపక్షాల భేటీకి కౌంటర్ ఇచ్చారు కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ ఒంటరిగా పోటీ చేసి బీజేపీని ఓడించలేమని కాంగ్రెస్ అంగీకరించిందన్నారు ఎంత కలిసి వచ్చినా మోదీకి కేంద్ర మంత్రి దేశవ్యాప్తంగా విద్యుత్ వినియోగదారులకు కేంద్రం షాక్ ఇచ్చింది పగలు రాత్రి వేళలో కరెంటుకు వేరువేరు ఛార్జీలు వసూలు చేయాలని ఆర్డినెన్స్ జారీ చేసింది రాత్రి వేళలో విద్యుత్ డిమాండ్ ఎక్కువ ఉంటే ఇరవై శాతం ఎక్కువ ఛార్జీలు పగటి వేలలో తక్కువ ఛార్జీలు వసూలు చేసేలా ఆర్డినెన్స్ జారీ చేసింది జమ్మూ కాశ్మీర్లో నూతనంగా ప్రారంభమైన శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని సందర్శించారు కేంద్ర హోంమంత్రి అమిత్ షా స్వామివారి సేవలో పాల్గొన్నారు తిరుమలేసునికి ప్రత్యేక పూజలు నిర్వహించిన అర్చక స్వాములు కేంద్ర మంత్రి అమిత్ షా కాశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హాకు తీర్థ ప్రసాదాలు అందజేశారు విమానంలో ఓ వ్యక్తి హైజాకింగ్ అని మాట్లాడటం కలకలం రేపింది దీంతో అప్రమత్తమైన భద్రతా బలకాలు సదరు వ్యక్తిని అదుపులోకి తీసుకున్నాయి ముంబై నుంచి ఢిల్లీకి విస్తారా విమానం బయలుదేరేందుకు రన్వేపై సిద్దంగా ఉంది అంతలోనే విమానంలోని ఇరవై మూడు ఏళ్ల రితేష్ సంజయ్ కుమార్ అనే ప్రయాణికుడు హైజాకింగ్ గురించి ఫోన్లో ఎవరితోనో మాట్లాడాడు ఇది విన్న విమాన సిబ్బంది వెంటనే ఎయిర్పోర్టు అధికారులకు పోలీసులకు ఫిర్యాదు చేశారు వెంటనే అక్కడికి చేరుకున్న పోలీసులు సదరు వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు చిప్ తయారీ కంపెనీ మైక్రాన్ సెమీ కండక్టర్ అసెంబ్లీ అండ్ టెస్ట్ ప్లాంట్ను గుజరాత్లో ఏర్పాటు చేయనుంది ప్లాంట్ ఏర్పాటుకు ఇరవై రెండు ఐదు వందల కోట్ల పెట్టుబడి అవసరమవుతుందని కంపెనీ తెలిపింది ఈ పెట్టుబడిలో ఆరు వేల ఏడు వందల అరవై కోట్లను కంపెనీ పెట్టుబడిగా పెడుతూ ఉండగా మిగిలిన మొత్తాన్ని ప్రభుత్వం రెండు దశలలో సమకూరుస్తుందని మైక్రాన్ తెలిపింది ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో దేశ వృద్ధి రేటు ఆరు పాయింట్ మూడు శాతంగా నమోదవుతుందని అంతర్జాతీయ రేటింగ్ ఏజెన్సీ ఫిచ్ రేటింగ్స్ తెలిపింది తయారీ రంగంలో రికవరీ కారణంగా ప్రపంచంలోనే అధిక వృద్ధి సాధిస్తున్న దేశాల్లో ఒకటిగా నిలుస్తుందని తెలిపింది సంస్థ మార్చిలో వేసిన అంచనా ప్రకారం వృద్ధి రేటు ఆరు శాతమే అప్పటికంటే కొంత పెంచిన రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అంచనా అయిన ఆరు పాయింట్ ఐదు శాతం కంటే తక్కువగానే ఉంది